ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన సుజాత అనే 23 సంవత్సరాలు మహిళకు జనవరి 31 మంగళవారం దర్శి ప్రభుత్వ వైద్యశాలలో కుని శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆమె అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్పందించిన వైద్యులు ఆమెను ఆక్సిజన్ సహాయంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మరణించింది. మత్తు ఎక్కువగా ఇవ్వటం వలనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, వైద్యుల నిర్లక్ష్యం వలనే సుజాత మరణించిందని ఆమె తాలూకు బంధువులు ఆరోపించారు. దర్శి ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు వచ్చిన బంధువులు ఆపరేషన్ చేసిన వైద్యులు బయటకు రావాలని బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. మృతురాలికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. కర్నూలుకి ట్రైన్లో వెళ్ళాను. మ్యాడీ ట్రైన్ దిగి అక్కడ నుంచి వెహికల్ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని మార్కాపురం వచ్చాను. మార్కాపురంలో ఇప్పుడే బస్ ఎక్కాను అన్నాడు. ఇప్పుడే నేను బస్ ఎక్కాను వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. కొంచెం ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయటం చేయగలిగేది ఏం లేదు. లేదు మీరు కంప్లైంట్ ఇస్తానంటే మేము ఎఫ్ఐఆర్ చేస్తాం, చూపిస్తాం, ఫాలో అవ్వండి. రెండే రెండు ఇష్యూస్ సార్. అవును సార్, ఫోన్లో ఈ విషయం చెప్తారు కదా. ఎవరు మదర్ అశోక్ అమ్మాయి పేరు సుజాత. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేర్చుకుందామని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినాక ఆపరేషన్ చేసిన తర్వాత ఉలుకులకు లేకుండా ఇప్పుడు ఉంటే ఏంటి సార్ ఇలా అంటే ఆక్సిజన్ అందట్లేదు, ఒంగోలు తీసుకెళ్ళాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్ళినాక మీరు నేను వైద్యం కోసం మీరు సంఘమిత్రాలకు జాయిన్ చేశారు. రెండు రోజులు అక్కడ ఉండి వెంటిలేటర్ మీద తీసిన తర్వాత చాలా